క్రీస్తు జన్మ రహస్యం అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు జన్మ రహస్యం అనేది క్రీస్తు జన్మ ఈరోజు లోకానికి తెలియదా అంటే లోకానికి తెలియదనే చెప్పాలి. వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే క్రీస్తు జన్మ ఈరోజు ప్రపంచానికి తెలియదు. ఆయన జన్మ ఎప్పుడు జరిగింది, ఆయన జన్మ ఎక్కడ జరిగింది, ఈ విషయాలన్నీ ఈరోజు లోకానికి సరిగా తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు December 25th ఆయన జన్మించారు అని కొంతమంది చెప్పుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలోనైతే December 25th ఆయన జన్మించాడని లేదు, కానీ ఆయన ఈ లోకంలో జన్మించాడన్నది వాస్తవం. దానికి ఎన్నో సాక్ష్యాధారాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ప్రియమైన దేవుని వారలారా, అది శరీర సంబంధమైన జన్మ, కానీ లోకానికి ఆయన ఎప్పటి నుండి ఉన్నాడు, అసలు ఆయన జన్మ ఎప్పుడు జరిగింది, శరీరధారిగా పుట్టిన దగ్గర నుండి ఆయన ఉన్నాడా, అంతకు ముందే క్రీస్తు ఉన్నాడా అన్న విషయాలు ఈ ప్రపంచానికి తెలియదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తును గూర్చి, ఆయన జన్మను గూర్చి, ఆయన ఎప్పుడు పుట్టాడో అన్న సంగతులను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు దేవుడు వ్రాయించాడు. బైబిల్ చదవకపోవటం, బైబిల్ని పరిశీలించకపోవడం వలన ఈ ప్రపంచానికి క్రీస్తును గురించి ఎన్నో సంగతులు తెలియవు. ప్రియమైన దేవుని వారలారా, అయినా దేవుడు ఏమనుకున్నాడంటే ఏదో ఒక రోజు నా పిల్లలు చెప్పాలి, సమాజానికి నా కుమారుడైన క్రీస్తును గురించి ఏదో ఒక సందర్భంలో నా పిల్లలు తెలియచేయాలని ఆయన పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు ఈ మాటలు. లూకాసు వార్త 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే, లూకాసు వార్త 12వ అధ్యాయము 2వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక మాట మనకు అక్కడ కనబడుతుంది. మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. తర్వాత ఏమన్నాడు చూడండి, అందుచేత మీరు చీకటిలో మాటలాడుకొనున్నవి వెలుగులో వినబడును. కొంచెం సౌండ్ తగ్గించినాను అక్కడ. మీరు చీకటిలో మాటలాడుకొనుచున్నవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకొనున్నది మిద్దెల మీద సాటింపబడును. చూశారండి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు మనం చూడగలిగితే, మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు అన్నాడండి. ఆ తర్వాత రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. అంటే మరుగైన సంగతులు, అంటే తెలియని సంగతులు తెలియాలి, రహస్యముగా ఉన్న సంగతులన్నీ నా పిల్లలకు తెలియచేయాలి అనుకున్నాడు దేవుడు. తెలియచేయాలి అనుకొని పరిశుద్ధ గ్రంథంలో ఆయన తెలియచేశాడు. అలాగే యేసుక్రీస్తు వారి ద్వారా ఎన్నో సంగతులు తెలియచేశాడు. కానీ బైబిల్ చదవకపోవటం వలన ఈరోజు సమాజానికి, ప్రపంచానికి ఎన్నో గొప్ప సంగతులు తెలియవు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్నో గొప్ప సంగతులు తెలియవు. దేవుడు వ్రాయించాడు తన ఆత్మ వలన. బైబిల్ చదివితే మనకు అర్థం కాని విషయం అంటూ ఏది లేదు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:7-8 మనం చూడగలిగితే, ప్రియులారా, అక్కడ పౌలు గారి ద్వారా దేవుడు చెబుతున్న మాటలు చూడండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగయ్యుండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను.
అది లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపి అయిన ప్రభువును సిలువ వేయక ఏయుందురు. ఆ క్రీస్తును గురించి తెలిస్తేనట అసలు యేసుక్రీస్తును సిలువ వేసేవాళ్ళు కాదట. ఆయన గురించి తెలియక, ఆయన జన్మ గురించి తెలియక, ఆయన ఎవరో ఎప్పటివాడో ఇవన్నీ తెలియకపోవటం వలన లోకాధికారులలో ఎవనికి ఆయన గురించి సరిగా తెలియనందున ఆయనని ఏం చేశారట, సిలువ వేశారట అండి. ఎంత మంచి మాట అండి. అది లోకాధికారుల్లో ఏది క్రీస్తును గూర్చిన సంగతి, క్రీస్తు జన్మను గూర్చిన సంగతి, ఆయన ఎప్పటి నుండి ఉన్నవాడు, ఆయన ఏం చేశాడు, ఈ విషయాలన్నీ కూడా లోకాధికారులకు తెలియవు. తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును వారు సిలువ వేయుందురు అన్నాడండి. అంటే ప్రభువును గురించి తెలియదా, క్రీస్తును గురించి సమాజానికి తెలియదా? తెలియదండి. అందుకే లోకానికి తెలియని క్రీస్తు జన్మ రహస్యం అని పెట్టాం. ఆయన జన్మ తెలియదండి, ఎప్పుడు జరిగిందో ఈ ప్రపంచానికి తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, శరీరధారిగా పుట్టడమే ఆయన ప్రారంభం అనుకుంటున్నారు చాలామంది. కొంతమంది లోకంలో ఉన్నవాళ్ళు ఏమంటున్నారంటే, మీ యేసుక్రీస్తు వారు పుట్టి ఎంతకాలమైందండి, 2000 సంవత్సరాలే కదా. ఆయన ఈ లోకంలో పుట్టి 2000 సంవత్సరాలే కదా, మరి ఆయనకంటే ముందు సోక్రటీస్ పుట్టాడు, ఆయనకంటే ముందు బుద్ధుడు పుట్టాడు, వాళ్ళకంటే యేసుక్రీస్తు గొప్పవాడా అని ఈరోజు ప్రపంచంలో కొంతమంది క్రైస్తవ్యాన్ని నిలదీసి అడుగుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి క్రైస్తవుడు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. నిజంగా క్రీస్తు జన్మను గూర్చి క్రైస్తవులకు తెలిస్తే అజ్ఞానముగా మాట్లాడే ఈ మూర్ఖుల నోరు తప్పకుండా మూయిస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూస్తే ఆయన జన్మ 2000 సంవత్సరాల నాటిది కాదు. ఈ లోకం పుట్టక మునిపే ఆయన పుట్టాడు. ఈ లోకం పుట్టక మునిపే ఆయన ఉన్నాడు. ఆయన అందరికంటే ముందున్నవాడు. సోక్రటీస్ కంటే, బుద్ధుడు కంటే ఈ ప్రపంచంలో ఎందరో పుట్టారు, వారందరికంటే కూడా యేసుక్రీస్తు వారు ముందున్నవాడు. కాకపోతే ఈ లోకాన్ని రక్షించడానికి ఆయన శరీరధారిగా ఈ లోకంలో పుట్టాడు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఎలా పుట్టాడట? శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. పితరులు వీరివారు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడండి. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. శరీరమును బట్టి ఏమండి, మనిషి అంటే ఆత్మ కదా, శరీరాన్ని బట్టి శరీరాన్ని ధరించుకొని వచ్చింది 2000 సంవత్సరాల నాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. తర్వాత మాట చూడండి, ఈయన ఎవరో తెలుసా? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎంత మంచి మాట అండి. శరీరాన్ని బట్టి మాత్రమే 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి రావడం జరిగింది, శరీరాన్ని ధరించుకొని. మరి అంతకుముందు యేసుక్రీస్తు వారు లేడా? అంతకుముందు ఉన్నాడు ఆయన. ఆయన జన్మను గురించి ప్రపంచానికి తెలియదండి. ఆయన ఈ మధ్య కాలంలో పుట్టినవాడే కదా. ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఆయన సృష్టిని కలిగించిన వాడు ఎలా అవుతాడు? ఈ పిచ్చి వాళ్ళందరికీ పిచ్చి పట్టి ఏదో క్రీస్తుని నమ్ముకొని ఆయనని ఏదో సేవిస్తున్నారు, కానీ వాళ్ళకు తెలియదు అంతకుముందే ప్రపంచంలో ఎంతోమంది పుట్టారు, గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు అని చెప్పుకుంటున్నారండి. శరీరాన్ని బట్టి మాత్రమే క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలో జన్మించాడు, శరీరాన్ని ధరించుకొని. మరి అంతకుముందు లేడా అంటే ఉన్నాడండి. ఆయన గురించి కొలసీలకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన సందేశం ఉందండి.
అద్భుతమైన విషయాలు ఆయన తెలియజేశాడు. ఒక్కసారి కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఆయన ఎప్పటి నుండి ఉన్నవాడో ఆయన ఎప్పటివాడో చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక్కసారి కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనము నుండి చూడగలిగితే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన అన్నింటికంటే, చూసారండి, ఆయన అన్నింటికంటే, ఆయన అన్నింటికంటే, అన్నింటికంటే కాదు ఇంకా చెప్పుకోరంటే అందరికంటే కూడా, ఆయన అన్నింటికంటే ముందున్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎంత అద్భుతమైన మాటలండి. ఎప్పటివాడండి యేసుక్రీస్తు వారు? ఆయన పుట్టి 2000 సంవత్సరాలే కదా, ఆయన పుట్టి 2000 సంవత్సరాలే కదా అని చెప్పుకుంటుంది ప్రపంచం. ఆయన పుట్టుకు గురించి, ఆయన అసలైన పుట్టుకు గురించి ప్రపంచానికి తెలియదు. అది రహస్యం, లోకమెరుగని క్రీస్తు జన్మ రహస్యం. నిజంగా ఇక్కడ ఆయన గురించి రాయబడిన మాట, ఆయన ఎవరట? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవైనా అదృశ్యమైనవైనా అవి సింహాసనములు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ప్రధానులైనా అధికారులైనా సర్వము కూడా ఆయన యందే సృజింపబడెను. ఈ మనుషులందరూ కూడా ఆయన యందు సృజించబడిన వారే. సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఆయన ద్వారా సృజింపబడినవే. నిజంగా ఆ మాటలు చూస్తే ఆయన ద్వారాను ఆయనను బట్టియు ఇవన్నీ సృజించబడ్డాయట. ఏమండి, ఈ ప్రపంచంలో ఎవరి పేరు చెప్పినా ఏమండి ఆయన తర్వాత వాళ్ళే, వాళ్ళంతా ఆయన ద్వారా సృజింపబడిన వారే. చూసారా, ఆ తర్వాత అన్నింటికంటే, ఆయన అన్నింటికంటే ముందున్నవాడు. అన్నింటికంటే అంటే, అన్నింటికంటే అంటే ఈ ప్రపంచంలో ఉన్నవాటి అన్నింటికంటే ముందున్నవాడు. అసలు ఈ లోకానికంటేనే ముందున్నవాడు ఆయన. దేవుడు 3 లోకాలు కలిగించాడని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం, పరలోకం, భూలోకం, పాతాళ లోకం. మరి ఈ 3 లోకాల కంటే కూడా ముందున్నాడా? ముందున్నాడు ఆయన. అన్నింటికంటే ముందున్నవాడు, లోకాల కంటే ముందున్నవాడు, లోకములో ఉన్న వారందరికంటే ముందున్నవాడు. అందుకే బైబిల్లో ఆయన గురించి ఆయన మొదటివాడు అని రాయబడింది. ఆయన ఏం చెప్పాడు? ప్రకటన గ్రంథము 1:18 చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలండి అవి. ప్రకటన గ్రంథము 1:18లో నేను మొదటివాడను అంటున్నాడు ఆయన. నేను ఈ ప్రపంచానికే మొదటివాడను, ఈ ప్రపంచానికి నేను కడపటి వాడను అన్నాడండి. అంటే ఈ ప్రపంచానికి ముందున్నది ఆయనే. అసలు ఈ ప్రపంచం ముగింపులో కూడా ఆయనే ఉంటాడు, కడపటివాడు. ఆయన వస్తే ఈ ప్రపంచం అంతా పోతుంది, అందుకే కడపటివాడను. చూసారా, ఈ ప్రపంచం అంతా పోతుంది కానీ నేను ఉంటాను. మొదటివాడను, కడపటివాడను అంటే ఈ సృష్టిని చేసిన వాడను నేనే, సృష్టిని ముగించేవాడను కూడా నేనే. అంటే ఈ సృష్టికి మొదటివాడను, ఈ సృష్టికి కడపటివాడను, దీన్ని ముగించేవాడను కూడా నేనే. రేపు యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వస్తే ఈ ప్రపంచం ఉండదు ప్రియమైన దేవుని పిల్లారా. ఆ తర్వాత ఆయన అంటాడు, నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యుగ యుగములు, యుగ యుగములు అంటే యుగ యుగాలలో ఉన్నవాడు ఆయన. అవునండి, ఆయన అన్నింటికంటే ముందున్నవాడు. సమస్తమునకు కూడా ఆయన ఎవరట?
ఆధారభూతుడు ఆది సంభూతుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అందుకే యోహాను గారు తన పత్రిక రాస్తూ యోహాను సువార్త 1:1 యేసుక్రీస్తును గురించి అద్భుతమైన విషయాలు ఆయన చెప్పారండి. యోహాను సువార్త 1:1 చూడగలిగితే క్రీస్తును గురించి చెప్పబడిన మాట, ఆదియందు వాక్యముండెను అన్నాడండి. వాక్యం అంటే యేసుక్రీస్తు నామాలలో ఒక నామం వాక్యము అనే నామం. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే వాక్యము అను నామము ఆయనకు పెట్టబడిందట. ఇక్కడ మనం ఆదియందు వాక్యముండెను అని చదివాం కదండి. ఇంతకు వాక్యం అంటే ఎవరు? ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము 19:13 చూడగలిగితే యేసుక్రీస్తుకున్న నామాలలో, యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి పేర్లలో ఒక పేరే వాక్యము అని మనకు కనబడుతుంది. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. చూసారా? ఎవరికి? యేసుక్రీస్తుకు. ఇంతకీ ఆదియందు వాక్యముండెనని రాస్తున్నారు యోహాను గారు. ఈ ప్రకటన గ్రంథాన్ని రాసింది కూడా ఆయనే కదండి. ప్రకటన గ్రంథంలో ఈ మాటలు రాసింది యోహాను గారే. ఆ యోహాను గారే పత్రిక రాసేటప్పుడు ఏం రాశాడు? ఆదియందు వాక్యముండెను. ఆయన నామాలలో ఒక నామము వాక్యమని ఎరిగిన ఆయన యేసుక్రీస్తును ఎలా పరిచయం చేస్తున్నాడో చూడండి. ఆదియందు వాక్యముండెను అంటే ఆదియందు అంటే ఏది లేనప్పుడు అని అర్థం. ఆదియందు అనగా ఏది లేనప్పుడు, ఈ సృష్టిలో కనబడేవి ఏవి లేనప్పుడు వాక్యం ఉందట. వాక్యం అంటే క్రీస్తు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు అన్నాడు. ఎంత అద్భుతమైన మాట! కలిగియున్నది ఏదియు యేసు లేకుండా కలుగలేదట. అంటే ఈ కలిగినవన్నీ యేసు తరువాతనే కలిగాయన్న సంగతి ప్రపంచానికి తెలియదండి. ఈ మధ్యకాలంలో పుట్టినవాడే కదా. ఎందుకు ఆయనను సేవిస్తున్నారు? ఎందుకు ఆయనను వెంబడిస్తున్నారు? ఆయన ఎందుకు విశ్వసిస్తున్నారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎవరో తెలుసా? ఆయన సమస్తమును కలిగించినవాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆలోచించండి, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. అక్కడ 14 వస్తే ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడు. అంటే వాక్యముగా ఉన్న క్రీస్తు దేవుని యొద్ద ఉన్నాడు కదా. ఆది ఎందు ఎక్కడ ఉన్నాడట? ఆది ఎందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఏ దేవుని యొద్ద? తండ్రి అయిన దేవుని యొద్ద. తండ్రి అయిన దేవుని యొద్ద ఉన్నాడట. ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. మరి ఇంతకు ఆయన జన్మ ఎప్పుడు జరిగింది? అన్నింటికంటే ముందు జరిగింది. ఎప్పుడు దేవుడు ఆయనకు జన్మనిచ్చాడు అంటే అన్నింటికంటే ముందు. అందుకే యెషయా గారు అంటారు, ఒకసారి చూడండి యెషయా గ్రంథము 9:6 మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రియులారా, యెషయా గ్రంథము 9:6 ఏల అనగా మనకు శిశువు పుట్టెను అని చెప్పేశాడండి. ఆయన మనకు శిశువు పుట్టేశాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద ఏముందట? రాజ్యభారమున్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడుతుంది. అంటే ఆయన చేయబోయే పనులను బట్టి ఆయనకు పేర్లు పెట్టబడతాయని చెప్పాడండి. ఆ ప్రారంభంలో చూడండి, మనకు శిశువు పుట్టెను అన్నాడండి. మనకు శిశువు పుట్టెను యెషయా గారు ఎప్పుడు చెప్పారండి? యెషయా గారు క్రీస్తుకు పూర్వం 700 వెనక వెళితే అప్పుడు ఉన్నవాడండి. క్రీస్తుకు పూర్వం 700 కాలంలో ఉన్నవాడు. క్రీస్తు పుట్టి 2000 అయింది, క్రీస్తు పుట్టి 2000 అయింది అన్న వాళ్ళకి ఈ వాక్యాలు అర్థం కావాలి. యెషయా గారు క్రీస్తు ఈ శరీరధారిగా ఈ లోకంలో పుట్టకముందు
700 సంవత్సరాలకు ముందే ఏం చెప్పాడు మనకు శిశువు పుట్టేశాడని చెప్పాడండి మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అని చెప్పేశాడు రాజ్య భారంతో ఈ లోకానికి వస్తున్నాడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు మీ కోసం మానవాళి కోసం ఆయన ఆలోచన చేస్తాడు ఆలోచనకర్త ఆయన బలమైన కార్యాలు చేస్తాడు గనక బలవంతుడైన దేవుడు ఒక తండ్రిలా ఆదరిస్తాడు గనక నిత్యుడగు తండ్రి సమాధానాన్ని ప్రజలకు ప్రసాదిస్తాడు గనక సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేర్లు పెట్టబడతాయి అని చెప్పాడండి ఇంతకీ మనకు శిశువు పుట్టిన అన్నాడు ఎప్పుడు పుట్టాడు ఆ శిశువు ఎప్పుడు పుట్టాడు ఒక్కసారి మనం లేఖనాలకు వెళ్ళి ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా సామెతల గ్రంథం సామెతల గ్రంథం ఆయన పుట్టుకు గురించి సొలొమోను గారి ద్వారా మహాజ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా దేవుడు రాయించాడండి ఒక్కసారి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము నుండి మనం చూడగలిగితే పూర్వ కాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను అన్నాడు ఇక్కడ ఈ వచనాన్ని కొంచెం ఆలోచించండి మీరు ఇక్కడ ఒక మంచి విషయం చెప్పబడింది పూర్వ కాలమందు తన సృష్టి ఆరంభమున అన్నాడు అంటే తండ్రి అయిన దేవుడు సృష్టిని చేయడం ఆరంభించాడట చూడండి పూర్వ కాలమందు తన సృష్టి ఆరంభమున చాలా మంది యేసుక్రీస్తు పరలోకంలో పుట్టాడు అంటారు గానీ అది కూడా సరైన మాట కాదండి అన్నిటికంటే ముందు పుట్టినవాడు కదా ఆయన మొదటివాడు కదండి పరలోకం అన్నది కూడా తర్వాతనే కలుగు చేయబడింది నిజంగా ఇక్కడ మాటలు మనం చూడగలిగితే ప్రియులారా పూర్వకాలమందు తన సృష్టి ఆరంభించాడ తన సృష్టిని చేయడం మొట్టమొదట ఆరంభించి మొట్టమొదటిగా పరలోకం చేశాడండి తన కార్యములలో ప్రథమమైన దానిగా పరలోకం చేశాడని లేదు అక్కడ యెహోవా నన్నే కలుగజేశాడు ఆత్మలుగా ఉన్నారు కదండి మరి వాళ్ళు ఎక్కడ ఉంటారండి అని అంటారా దేవుడు ఎక్కడైనా ఉండగలడు ఆత్మ కదండి యేసుక్రీస్తు వారు కూడా ఆత్మగా పుట్టారు ఆత్మగా ఉన్నారు ఆయన ఆత్మను ఎక్కడైనా ఉండగలవు మరి పరలోకం అన్నది ఎవరి కోసం మనందరి కోసం సృష్టించబడిన లోకం అది మన కొరకు ఆయన నివాసాలు అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు మన కోసం మనతో కూడా ఆయన ఉండటం కోసం ఆయన ఏర్పాటు చేసిందే పరలోకం ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఆయన సృష్టి చేయడం ఆరంభించాడట తన సృష్టి ఆరంభంలోనే మొట్టమొదటిగా ప్రథమమైన దానిగా యెహోవా నన్నే కలుగ చేశాడు అంటున్నాడు ఏమండి తర్వాత చూడండి అనాది కాలము మొదలుకొని భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని ఎప్పుడట భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు అది ఆయన అసలైన పుట్టుక అక్కడ అండర్లైన్ చేయండి ఎప్పుడు పుట్టాడు యేసుక్రీస్తు వారు ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు అవునా ఆయన పుట్టాడట తర్వాత చూడండి పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలే పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆ తండ్రి అయిన దేవుడు చేయక మునుపు నేల మంటిని రవ్వంతయు పుట్టింపక మునుపు నేను పుట్టి తిని అన్నాడు చూడండి నేను పుట్టి తిని నేల మంటి రబ్బంత కూడా లేదటండి అప్పుడు పుట్టాడటండి ఏమండి ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉన్నాను నేను ఆయనతో చూసారా ఆ తర్వాత చూడండి ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు ఉంటిని అంటున్నాడు చూడండి
తర్వాత చూడండి పరలోకం గురించి చెప్పాడు 31వ వచనం. ఆయన కలుగజేసిన పరలోకం ఎవరు కలుగజేశారు? ఈ దేవుడు కలుగజేశాడు. మరి ఆయన కలుగజేసిన వాటిలో ప్రథమమైనది ఏంటి? యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా పరలోకమైనా కలిగిందే కదండి. దేవుడు కలిగిస్తే కలిగేదే కదా. కలిగి ఉన్నది ఏదియో కూడా ఆయన లేకుండా కలగలేదంటే ఎంత అద్భుతమైన మాట. లోకాలకు ముందు పుట్టినవాడు ఆయన, ఈ మనుషులందరికంటే ముందున్నవాడు, ఈ ప్రపంచానికి ముందున్నవాడు, ప్రపంచము కంటే ముందున్నవాడు ఆయన. ఎంత మంచి మాటలండి. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని అంటే తండ్రి అయిన దేవుడు తన ప్రణాళిక ప్రకారంగా పనిచేయడం ఆరంభించి యేసుక్రీస్తు ద్వారానే సమస్తాన్ని కూడా కలిగించాడట. చూడండి, సమస్తమును ఆయన మూలముగా ఏముందండి మన యోహాను సువార్తలో, సమస్తమును ఆయన మూలముగా కలిగను. కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏదైనా సరే, అది ఏదైనా కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలుగలేదు. అంటే అన్నిటికంటే ఆయన ముందున్నవాడుగా మనకు కనబడుతున్నాడండి. చూసారా ఎంత మంచి మాటలండి. ఇంతకీ ఇక్కడ మాట్లాడుతున్న ఈయన ఎవరు? నేను పుట్టాను, నేను పుట్టాను అంటున్నాడు కదా. చాలామంది ఈ సామెతల గ్రంథంలో మనం ఈ వాక్యాలు చదివించగానే అది సొలోమోను గురించి అండి అంటారు. ఇటు సొలోమోను పర్వతాల కంటే ముందు పుట్టాడా? ఆలోచించండి, అక్కడ ఎవరి గురించి రాయబడిందో చూడండి. మొదటి వచనం, సామెతలు 8వ అధ్యాయం మొదటి వచనం, జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది. ఇంతకీ జ్ఞానము ఘోషిస్తుందట. ఎవరక్కడ ఘోషించేది? జ్ఞానం అనే నామం ఎవరిది? ఇది యేసుక్రీస్తుది. క్రీస్తే ఆ దేవుని జ్ఞానము, దేవుని శక్తియునై ఉన్నాడు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24 చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24 ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి? పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తేనట ఆ దేవుని జ్ఞానం. క్రీస్తే దేవుని శక్తి, క్రీస్తే ఆ జ్ఞానం, క్రీస్తే. అక్కడ రాయబడిన మాట ఎవరి గురించి? క్రీస్తుని గురించండి. జ్ఞానము ఘోషించుచున్నది అంటే క్రీస్తు, ఎందుకంటే ఆయన అన్నింటికంటే ముందున్నవాడు. ఈ మాట ఈ ప్రపంచంలో ఎవరికి సరిపోదండి? ఈ సామెతల గ్రంథంలో రాయబడిన ఈ మాటలు ప్రపంచంలో ఎవరికి ఆపాదించాలన్నా కుదరదు. అవి మొట్టమొదట కలిగిన యేసుక్రీస్తుకు సంబంధించినవి. ఆయన మొదటివాడను అన్నాడంటే కలుగ చేయబడిన వాటిలో మొదటివాడు. ఏమండి, అంతేగాని తండ్రి స్థానంలోకి తీసుకెళ్ళి ఆయన పెట్టడానికి కుదరదు. తండ్రి కలిగించిన వాటిలో మొదటివాడు, ప్రథమ ఫలం. అందుకే బైబిల్లో ప్రథమ ఫలము క్రీస్తు అంటే మహిమ శరీరాన్ని ధరించుకొని వెళ్ళే వాళ్ళ గురించి మాట్లాడుతూ చెప్పిన మాట అది. మరి ఈ ప్రపంచంలో ప్రథముడు ఎవరు అంటే, దేవుడు కలిగించిన వాటిలో ప్రథముడు ఎవరు అంటే ఆయనే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అసలు ఈ ప్రపంచాలన్నీ ఆయన వలనే కలిగాయటండి, ఆయన వలనే కలిగాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3 మీరు చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3 ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ఎలా నిర్మాణమైనయట? ఎలా నిర్మాణమైనవి? ప్రపంచములు దేవుని వాక్యము వలన. దేవుని వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు. క్రీస్తు వలనే ఈ ప్రపంచాలు కలిగాయి. ప్రపంచములు అంటే ఈ భూమి ఒక ప్రపంచం, అంగారకుడు ఒక ప్రపంచం, చంద్రుడు ఒక ప్రపంచం. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచములన్నీ కూడా దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. అంటే క్రీస్తు వలనే ఈ ప్రపంచాలను దేవుడు కలిగించాడు. ఆయన సృష్టిని కలిగించినవాడు. కలిగి అన్నది ఏది? ఆయన లేకుండా కలుగలేదు. అందుకే సృష్టిలో ఉన్న వాటినన్నింటినీ కలిగించినవాడు ఆయనే కనుక,
సృష్టిలో ఉన్నవి ఆయనకు లోబడ్డాయండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చూడండి, గాలిని సముద్రాన్ని గద్దించాడు. ఏది మనం అంతా వెళ్ళి ఒకసారి గాలిని సముద్రాన్ని గద్దిద్దాం. ఏదైనా మన మాట వింటుందా? ఆలోచించండి, ఆయన గాలిని సముద్రమును గద్దిస్తే అవి ఏమైపోయాయట? అవి లోబడ్డాయట ఆయన మాటకు. ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడండి. మత్తయి వ్రాసిన సువార్త 8వ అధ్యాయంలో మనం చూడగలిగితే ఈ మాటలు మనకు అక్కడ కనబడతాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుండి ఆ భాగం ఉంటుంది. శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రం మీద పెద్ద గాలి తుఫాను, పెద్ద తుఫాను వాళ్ళకి ఎదురైనందున ఆ తుఫానులో చిక్కుకొని ఆ యొక్క వాళ్ళు వెళుతున్నటువంటి ఆ దోణి మునిగిపోయే పరిస్థితి వచ్చిందండి. అప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా మేము చింతించుచున్నాము, క్షమించండి మేము నశించుచున్నాము, మీకు చింతలేదా అన్నప్పుడు ఆయన లేచాడండి. అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు భయపడుతున్నారని వారికి వారిని గద్దించి లేచి 26వ వచనం చూడండి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. గాలిని సముద్రమును ఆయన గద్దించాడట, అవేమైపోయాయండి? మిక్కిలి నిమ్మలమాయను. అందుకే ఆ తర్వాత ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకుంది. ఎందుకు లోబడ్డాయి చెప్పండి? కలిగించిన వాడు. మన ఇళ్ళలో చూడండి, కుక్కలు ఉంటాయి, మన ఇళ్ళలో పశువులు ఉంటాయి. అవి ఎవరి మాటలు వింటాయండి? యజమాని మాటే వింటాయి. చూడండి, ఎవరు వచ్చినా వెంట పడుతుంటాయి కుక్కలు. అదే యజమాని గద్దిస్తే వెంటనే ఆగిపోద్ది కుక్క. ఎందుకు? యజమాని దానికి భోజనం పెట్టేవాడు, పోషించేవాడు. అందుకే ఆయన మాటకు అది లోబడింది. పశువు చూడండి, కొన్ని పశువులు యజమానులు తీసుకుంటేనే పాలిస్తాయి, వేరేవాడు పోయాడంటే ఒక తన్ను దంతాయి. చూసారా? కారణం ఏంటంటే యజమానుడు. నిజంగా యజమానునికి ఇదిగో ఈ జీవులు ఎలా లోబడుతున్నాయో, ప్రకృతి యేసుక్రీస్తు వారికి లోబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, యేసుక్రీస్తు వారు ఎప్పటి నుండి ఉన్నవాడు? ఆయన అన్నింటికంటే ముందున్నవాడు. ఆయన జన్మ ఎప్పుడు జరిగింది? ప్రపంచాలు పుట్టక ముందు జరిగింది. దేవుడు మనందరి కోసం ఏమండి క్రీస్తుకు ఆనాడే జన్మనిచ్చాడు. మనందరి కోసం ఈ లోకంలో శరీరధారిగా వచ్చేటట్లుగా చేశాడు. పరలోకంలో ఉన్న ఆయన శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. మరి అంతకుముందు లేడా? ఉన్నాడు. అంతకుముందు ఉన్నాడు. శరీరధారిగా పుట్టకముందు ఆయన ఎప్పుడెప్పుడు మనకు కనబడుతున్నాడు? బైబిల్లో చూస్తే సృష్టికి ముందు కనబడుతున్నాడు కదా. ఆ తర్వాత చూడండి మీరు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో పేతురు మొదటి పత్రిక. శరీరధారిగా పుట్టక మునుపు ఆయా సందర్భాలలో ఆయన అక్కడక్కడ కనబడిన ఏమండి ఆ సందర్భాలు మనం బైబిల్లో చూస్తాం. ఒకసారి పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో చూడగలిగితే, 20వ వచనంలో దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చదువును అన్నమాట, చదవండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆయన అంటే ఎవరండి? ఇక్కడ ఎవరి గురించి రాయబడింది? క్రీస్తుని గురించి. నోవాహు కాలంలో ఓడ సిద్ధపరచబడుతుండగా అవిధేయులైన వారి యొద్దకు ఆత్మరూపిగా వెళ్ళాడట. ఆత్మరూపిగా అంటే అప్పుడు ఉన్నదే ఆయన ఆత్మగా. ఏమండి, 2000 సంవత్సరాల నాడు కదండి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. మరి అంతకుముందు ఉన్నాడా? ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మరూపిగా ఉన్నాడు.
అంటే ఆత్మలు కనబడవు. ఆత్మరూపిగాని అంటే కనబడకుండానే వెళ్ళి వారికి వాక్యమును బోధించాడట. చెరలో ఉన్న వారికి, చాలామంది చెరలో ఉన్న వారికి వాక్యం బోధించాడంటే ఏం చెప్తున్నారో తెలుసా? పాతాళంలో ఉన్న వాళ్ళకి చెప్పాడండి వాక్యం ఆయన అంటున్నారండి. చెరనగానే దాన్ని ఏమనుకుంటున్నారు? పాతాళం అనుకుంటున్నారండి. పాతాళ లోకానికి వెళ్ళి వాక్యం చెప్పాడు యేసుక్రీస్తు వారు అంటున్నారు. పాతాళ లోకంలో ఉన్న వాళ్ళకు వాక్యం అవసరమా చెప్పండి మీరు? పాతాళ లోకంలో ఉన్న వాళ్ళకు వాక్యం అవసరమా? వాళ్ళకు వాక్యం చెప్పిన పాతాళానికి వెళ్ళిన వాళ్ళకి, ఆ యాతనకరమైన స్థలంలో ఉన్న వాళ్ళకి వాక్యం చెప్పిన ప్రయోజనం ఏమీ లేదండి. అసలు వాళ్ళకి ఆ జ్ఞానం అవసరం లేదు. వాళ్ళు ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడే వీటన్నిటికీ అవకాశం ప్రియమైన దేవుని పిల్లారా. ఒకసారి చూడండి యోబు గ్రంథము, యోబు గ్రంథము 21:13 మనం చూడగలిగితే అక్కడ అద్భుతమైన మాటలు రాయబడ్డాయి. యోబు గ్రంథము 21:13, వారు అంటే ఎవరండి? మరణించిన వారు, పాతాళానికి వెళ్ళిన వారు శ్రేయస్సు కలిగి భూమి మీద ఉన్నప్పుడు తమ దినములు గడిపారు. ఇక పాతాళానికి ఎంతసేపట్లో వెళతారు అంటే ఒక్క క్షణములోనే. చూడండి, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత వారు అంటారట, వారు దేవుని వైపు చూస్తూ వాళ్ళు అంటారట, దేవా నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అవసరమే. చూసారండి, చాలామంది తెలియక ఆత్మరూపిగానే వెళ్ళి చెరలో ఉన్న వాళ్ళకి వాక్యం బోధించాడనగానే, చెరలో ఉన్న వాళ్ళకనగానే పాతాళంలో ఉన్న వాళ్ళకి యేసుక్రీస్తు వారు వాక్యం బోధించారని చెప్తున్నారండి. ఆ పాతాళంలో ఉన్న వాళ్ళు దేవుని వైపు చూసి ఏమన్నారు తెలుసా? దేవా నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మను విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. ప్రార్థన అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు, ఇక పనులు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక ఏది చేసినా వాళ్ళకి ఉపయోగం లేదండి. చూడండి ఆ డోరేజ్, ఏది చేసినా వాళ్ళకు ఉపయోగం లేదండి. వాళ్ళు అంటున్నారు మాకు జ్ఞానం అవసరం, నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు అవసరం లేదు. అది భూమి మీద ఉన్నప్పుడైతే మాకు ఉపయోగపడేది, కానీ ఆ భూలోకాన్ని దాటి మేము ఈ పాతాళ లోకానికి వచ్చాం కాబట్టి ఇక మాకు అవసరం లేదని చెప్పుదురు అన్నాడు. అంటే పాతాళానికి వెళ్ళిన ప్రతి ఒక్కడు ఇలా చెప్తాడు. ధనవంతుడికి అర్థమైపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇక నాకు వాక్యం చెప్పినా నాకు రక్షింపబడే అవకాశం లేదని అనుకుని ఏమన్నాడు తెలుసా? భూమి మీద నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళకనే చెప్పించండి. అంటే అక్కడ చెప్పే అవకాశం లేదా? అక్కడ చెప్పినా ఉపయోగం లేదు, ఎందుకంటే పాతాళానికి వెళ్ళిన వాడికి ఇక అవసరం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, దేవుని గురించి వాళ్ళకి అవసరం లేదట. ఇంతకీ చెరలో ఉన్న వాళ్ళంటే ఎవరండి? చెరంటే పాపమనే చెరలో ఉన్నవాళ్ళని అర్థం. ఏ చెర? పాపమనే చెరలో ఉన్న వాళ్ళకి దేవుని యొక్క వాక్యం కావాలి, కానీ పాతాళంలో ఉన్న వాళ్ళకి ఎందుకండి? యేసుక్రీస్తు వారు ఎవరి కోసం ఈ లోకానికి వచ్చాడండి? చెరలో ఉన్న వాళ్ళంటే ఎవరు? ఒకసారి లూకాసు వార్త ఏంటి నాన్న, మన పిల్లలు ఏంటి, ఏం చెప్పొద్దానండి వాళ్ళకి? లూకాసు వార్త 4:18 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎక్కడికి? ఈ లోకానికి పంపించాడట దేవుడు. ఈ లోకంలో ఉన్నవాళ్ళు ఎందులో ఉన్నారట? చెరలో ఉన్నారని ఉంది చూడండి. అక్కడ చెరలో ఉన్నవారికి విడుదల అంతే కదండి. బీదలకు సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్నవారికి విడుదల. ఇంతకీ ఏ చెరది?
పాపమనే చెరలో ఉన్న వారికి విడుదల. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని మనం చూస్తున్నాం కదండి. ఇంతకీ పాపం చేసిన వాళ్ళందరూ ఎందులో ఉన్నారు? చెరలో ఉన్నారు, పాపమనే బంధకాల్లో ఉన్నారు. ఆ బంధకాల్లో నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారండి. ఇంతకీ నోవహు కాలంలో ఉన్న వాళ్ళు ఎందులో ఉన్నారు? ఓడ సిద్ధపరచబడుతుండగా అంటే ఆ ప్రాంతంలో ఉన్న మనుషులందరూ కూడండి. ఆ కాలంలో ఉన్న మనుషులందరూ ఇక్కడ ఓడ సిద్ధపరచబడుతుంటే వాళ్ళందరూ అవిధేయులుగా బ్రతికారండి. అంటే వాక్యం చెప్పిన వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. ఆ అవిధేయులైన వారికి ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వాక్యం బోధించాడు. ఎప్పుడు? నోవాహు కాలంలో. అంటే నోవాహు కాలంలో కూడా క్రీస్తు ఉన్నాడా? అవును, నోవాహు కాలం ఏంటండి, ప్రపంచానికే ముందున్నవాడు ఆయన. అలాగే అబ్రహాము గారి కాలంలో కూడా ఆయన మనకు కనబడతాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 8:56 ప్రియులారా, యోహాను సువార్త 8:56 చూడగలిగితే అక్కడ మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించను, అది చూసి సంతోషించను అన్నాడు. చూడండి, మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడాలని ఆశపడ్డాడయ్యా, నా దినమును చూడాలని చూశాడు, సంతోషించాడు అనగానే వాళ్ళు అంటున్నారు యూదులు, నీకింకా 50 సంవత్సరాలు కూడా లేవు, నువ్వు అబ్రహామును, మా పితరుడైన అబ్రహామును చూసావంటే. ఆయన అన్నాడు అబ్రహాము పుట్టక మునిపే, ఆ మాట చదువు ఎన్నో వచనం, 58 వచనం, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను. ఈ ప్రపంచానికి తెలుసండి ఈ విషయం. అబ్రహాము గారు ఎప్పుడు వాడండి? యేసుక్రీస్తు ఈ మధ్య పుట్టాడు కదా, ఈ మధ్య పుట్టాడు కదా అని మాట్లాడే వాళ్ళకి ఇవి తెలియాలి. ఏమండి, ఎప్పుడో ఎన్నో వేల సంవత్సరాల క్రితం పుట్టిన అబ్రహాము కంటే నేను ముందున్నవాడని అంటున్నాడు. చూడండి, ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను, నేను ఉన్నాను. అబ్రహామే పుట్టక ముందున్నాడట. ఏమండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఇప్పుడికిప్పుడేదో ఈ మధ్యకాలంలో పుట్టినవాడు కాదండి, ఆయన ఎప్పుడో ఉన్నవాడు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ వెంటే వస్తున్నాడట. చూడండి, కొరింథీయులకు రాసిన 3 అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. తమ్మును వెంబడించిన, తమ్మును అంటే ఇశ్రాయేలీయుల్ని ఎవరో వెంబడిస్తున్నారట, ఒక బండ వెంబడిస్తుందట. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారు త్రాగిరి. ఆ వెంబడించే ఆ బండ ఎవరో కాదట, క్రీస్తే. అంటే ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసి వస్తుంటే వాళ్ళ వెంటబడి వచ్చింది ఎవరో తెలుసా? క్రీస్తేనటండి. ఆ బండెవరు? క్రీస్తే. ఎంత అద్భుతమైన మాట అండి, ఆ బండ క్రీస్తే. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ, అది మాట్లాడే బండ. మోషే గారితో దేవుడు అన్నాడు, మరి ప్రజలకు నీళ్ళు లేవు అంటున్నావు కదా, నీ వెళ్ళి బండతో మాట్లాడమన్నాడండి. అది మాట్లాడే బండ. ఎవరా ఆ బండెవరు? క్రీస్తే. బండతో మాట్లాడమంటే బండని ఏం చేశాడు? ఆయన కొట్టాడండి. అందుకే నీవు కనాను దేశంలో అడుగు పెట్టడానికి వీల్లేదన్నాడండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ బండ క్రీస్తేనట. అంటే మోషే గారి కాలంలో క్రీస్తున్నాడా? అబ్రహాము గారి కాలంలో ఉన్నాడు, నోవహు గారి కాలంలో ఉన్నాడు. ఏమండి, ఆ తర్వాత ఇశ్రాయేలీల కాలంలో, మోషే కాలంలో కూడా ఆయన ఉన్నాడు. అందుకే మోషే గారు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. మనం హెబ్రీ పత్రికలో చదువుతాం కదండి, అల్పకాలము పాప భోగమును అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. క్రీస్తు తెలుసా మోషే గారికి? తెలుసు, తెలుసు. ఆయన ఎప్పటి నుండి ఉన్నవాడండి, ఎప్పటి నుండి ఉన్నవాడు ప్రియమైన దేవుని పిల్లారా. మనం ఇప్పుడు చూసాం ఏమండి, ఆయన ఎప్పటి నుంచి ఎప్పుడెప్పుడు కనబడుతున్నాడు? ఆయన సృష్టికి ముందు కనబడ్డాడు, నోవహు కాలంలో కనబడ్డాడు,
ఆ తర్వాత అబ్రహాము గారి కాలంలో కనబడుతున్నాడు, అబ్రహాము గారికి కనబడ్డాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీయుల కాలంలో ఆయన వెంబడిస్తూ వచ్చాడు వాళ్ళని. ఎన్ని సందర్భాల్లో ఆయన కనబడుతున్నాడండి. అంటే క్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో జన్మించకముందే, ఈ లోకానికి ఆయన రాకముందే, ఆయన అంతకుముందే ఉన్నాడని ఈ వాక్యాలన్నీ దృఢపరచడం లేదా? ఈ వాక్యాలన్నీ బలపరచడం లేదా? మరి చాలామంది ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నారండి, ఆయన ఈ మధ్యవాడే కదండి. ఇలా మాట్లాడే వాళ్ళ నోర్లను మనం ఏం చేయాలా? మూయించగలగాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన సృష్టికి ముందు ఉన్నాడు, ఆయన ఇప్పుడు ఉన్నాడు. ఉన్నాడా? సృష్టికి ముందు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడా? ఎక్కడున్నాడు? తండ్రికుడు పార్శ్వమున ఆసీనుడై మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. సృష్టికి ముందున్నాడు ఆయన, ఇప్పుడు పరలోకం ఉన్నాడు, మన కోసం ఆయన రానై ఉన్నాడు. ఎందుకు? మనలను తన యొద్దకు తీసుకొని పోవడానికి. మరి ఆయన మనల్ని తీసుకెళ్లాలంటే ఆయన గురించి పూర్తిగా తెలుసుకొని, ఆయన జన్మ పరమార్థాన్ని తెలుసుకొని, ఆ క్రీస్తు జన్మ రహస్యాన్ని తెలుసుకొని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని మనం ఈ లోకంలో ఆయన కోసం బ్రతకగలిగితే, ఆయన అన్నింటికంటే ముందున్నవాడు, అన్నింటికంటే ముందు పుట్టినవాడు. పుట్టినవాడేనా? ఏమండి? తండ్రి అయిన దేవుడు ఉన్నవాడు, క్రీస్తు పుట్టినవాడు. నేను ఉన్నవాడను అన్నాడు. ఉన్నవాడను అంటే తండ్రికి పుట్టుక లేదు, ఆయనకు మరణం లేదు. మరి పుట్టుక ఎవరికుంది? యేసుక్రీస్తు వారికి ఉంది. ఆయన పుట్టాడా? పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? పర్వతములు పుట్టక మునుపు పుట్టాను, కొండలు పుట్టక మునుపు పుట్టాను, భూమిని దాని మైదానములను ఆ దేవుడు చేయకముందు పుట్టాను, నేల మంటిని రబ్బంతయు సృష్టించకముందు నేను పుట్టితిని అన్నాడు. ఆయన జన్మ ఎప్పుడు జరిగింది అంటే ఎప్పుడో జరిగింది, లెక్కలు గట్టి కూడా చెప్పలేమండి. ఎందుకంటే ఆయన అన్నింటికంటే ముందున్నవాడు. అసలు ఈ సృష్టి ఎప్పుడు పుట్టిందో సరిగా ఈ సమాజానికి తెలియదు. కరెక్ట్గా చెప్పగలరా? ఏదో సుమారు ఇంతకాలమైందని చెప్పడమే తప్ప సృష్టి ఎప్పుడు పుట్టిందో తెలియదు. ఇలాంటి వారికి క్రీస్తు జన్మ ఏమర్థమవుతుంది? ఆయన జన్మ ఎప్పుడో జరిగింది. శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితం శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు ఆయన. దాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు, ఆ జన్మనే జరుపుకుంటున్నారు ఈరోజు ప్రపంచంలో ఉన్నవాళ్ళు. ఎవరైనానండి, అసలు ఇన్ని రోజులు జన్మను జరుపుకుంటారు ఎవరి జన్మనైనా? ఈ ప్రపంచంలో ఎంతోమంది గొప్పవాళ్ళని పిలవబడేవాళ్ళు పుట్టారు, వాళ్ళ జన్మదినాన్ని మహా అయితే ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు జరుపుకుంటారేమో. కానీ క్రీస్తు పుట్టాడని ఈరోజు క్రైస్తవులు నిజంగా ఎంతకాలం ఆయన కోసం వేడుక జరుపుకున్నారంటే నవంబర్ నుండి డిసెంబర్ 25 వరకు. ఎంత గొప్పవాడండి ఆయన! ప్రపంచంలో అన్ని దేశాలలో ఆయన పుట్టాడని అనేక మంది సంబరపడుతున్నారు. మంచిదే, శరీరధారిగా పుట్టాడని అందరూ ఆనందపడుతున్నారు, మంచిదే. ఎందుకంటే మనల్ని రక్షించడానికి ఆయన పుట్టాడు. కానీ ఆయన అసలు శిశులైన పుట్టుక ఎప్పుడు జరిగిందంటే అన్నింటికంటే ముందు జరిగింది. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని, ఆ యేసు గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన కొరకు బ్రతికితే ఆయన రానయ్యున్నాడు, పరలోకానికి తీసుకువెళతాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను, అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి ప్రతి ఒక్కరూ నీ కొరకు బ్రతుకులాగున సహాయం చేయండి. క్రీస్తు జన్మ రహస్యాన్ని ఈ ప్రపంచ ప్రజలందరూ గుర్తెరిగి ఆయన కోసం నమ్మకంగా బ్రతకగలిగే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ, క్రీస్తును ప్రతి ఒక్కరూ విశ్వసించులాగున కృప చేయమని వేడుకుంటూ, క్రీస్తు యేసు ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఆశీర్వాద ప్రార్థన చేసుకున్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేరిన మనకును సర్వలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.